వ్యాప్తంగా దుమారం రేపుతున్న ఓట్ల తొలగింపు ప్రక్రియ భాగంగా రాష్ట్ర మంత్రి కేఎస్ జవహర్ కూడా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ని కలిసి వినతిపత్రం కూడా అందజేశారు సార్. ఆ పరిస్థితిలో మనకి జవహర్ గారు ఉన్నారని అడిగేస్తున్నా సార్, చెప్పండి సార్, ఈ వ్యవహారం ప్రజలు ఏ విధంగా తీసుకోవాలి? ప్రజలు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ మనస్తత్వం ప్రజాస్వామ్యాన్ని అపజాస్యం చేయడం కేసీఆర్కి ఏ విధంగా తెలుసో, కేసీఆర్ డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉంటే తెలంగాణలో జరిగినటువంటి ఎపిసోడ్ అంతా కూడా తెలుగు ప్రజలు గమనించిన సందర్భంలో వీళ్ళు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వట్లే. గందరగోళానికి గురి చేసేదాన్ని నివారించమని కోరడానికి నేను రావడం జరిగింది. ప్రజలు గందరగోళంలో మాత్రం లేరు. అంటే ప్రధానంగా ప్రతిపక్షం ఇది టీడీపీ ఓట్లు తొలగింపు కార్యక్రమం చేపట్టిందని కూడా స్పష్టంగా చెప్తున్నారు. దీని మీద ఏం చెప్తున్నారు? ఇప్పుడు దొంగ 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 అని అరుచుకున్న వెళ్ళినట్టుంది జగన్మోహన్ రెడ్డి వైఖరి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఓట్లు పోయినాయి అని మేము చెప్తా ఉంటే తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు ఉన్న వాళ్ళు ఓట్లు తొలగించారు. ఆ సభ్యత్వాలు ఉన్న ఓట్లు జగన్మోహన్ రెడ్డికి ఎలా ఓటేస్తారు? వాళ్ళకి వైఎస్ఆర్ ఎలాగవుతారు? ఈరోజు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులు. తెలుగుదేశం పార్టీ సభ్యులు ఓట్లను తొలగించినటువంటి సందర్భంలోనే ఈరోజు మేము రావడం జరిగింది. వేరే వాడు ఓట్లు తొలగితే మేము ఎందుకు వస్తాం? మా వాళ్ళ ఓట్లు తొలగించారు కాబట్టి మేము రిపోర్ట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ వ్యక్తులతో సహా మేము ఫ్లెక్స్లు వేసాం. ఏ ఊరిలో ఏ విధంగా ఎవరు కంప్లైంట్ చేశారు, ఏ విధంగా కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ ప్రకారం ఫామ్ 7 దుర్వినియోగం అయిందని మేము చెప్తా ఉన్నాం. అలాగే నిర్దిష్టంగా వాళ్ళని చెప్పగలరా? అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఓట్లు తొలగించే దాంట్లో ఇప్పుడు మిగతా ప్రజలు కూడా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళకి ప్రభుత్వం తరపున మీరు ఏం చెప్పదలుచుకుంటారు? ఫామ్ 7 వల్ల ఓట్ల తొలగింపు అనేది కేవలం గందరగోళానికి గురి చేయడానికి తప్ప ఎవరైతే తొలగించరో తొలగించవద్దు, సరిగా చూడమని అధికారులను కోరాం. అధికారులు కూడా సానుకూలంగా స్పందించి ఏదైతే విచారణ చేసి ఆ ఓటర్లు అక్కడ ఉండుంటే తప్పకుండా వాళ్ళ ఓటు తొలగించేటటువంటి అవకాశం లేదు, ప్రజలు ఎవరు కూడా గందరగోళానికి గురి అవ్వద్దు. తెలంగాణ పోలీస్ అధికారులు స్పష్టంగా చెప్తున్నారు ఇది కొంతమంది అధికారులు ప్రేమంతనం జరిగింది, దీని మీద తగిన ఆధారాలు కూడా మా దగ్గరే ఉన్నారు. దీని మీద ఏమంటారు? అసలు తెలంగాణ వాడు ఎవడు చెప్పడానికి ఇక్కడ వాడికి పని ఏంటి? ఇక్కడ తెలంగాణ వాళ్ళు తెలంగాణలో పని చూసుకోమను. ఇక్కడ ఏదైనా పోతే మా వాళ్ళు చెప్తారు, మా అధికారులు ఉన్నారు, మా ప్రజలు ఉన్నారు, ప్రజలందరూ గంపగొత్తుగా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉన్నారు. అండగా ఉన్న పరిస్థితుల్లో మేం బలంగా ఉండి బలహీనపడడానికి మేమెందుకు అవకాశం ఇస్తాం? ఈరోజు కుట్ర అనేది తెలంగాణ వేదికగా జరుగుతుంది అనేది మా ఉద్దేశం కూడా. అదే మీరు ప్రజలు కూడా అదే అనుకుంటా ఉన్నారు, తెలంగాణ అధికారులు కూడా అదే రూఢి చేస్తూ ఉన్నారు. రాత్రికి రాత్రి సూటు కేసులు మార్చుకొని జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ చేసినటువంటి డ్రామా ఏదైతే ఉందో ఆ డబ్బులు ఎంత ముట్టాయి ఎంత ఇచ్చాడనేది జగన్మోహన్ రెడ్డిని అడిగితే తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఓట్లు తొలగినవి ఉన్నాయో దాంట్లో ప్రజలైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, దీని మీద ప్రభుత్వం కూడా అనేక చర్యలు కూడా తీసుకుంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇది తెలంగాణ ప్రభుత్వమే కుట్రలో భాగంగా వైఎస్ఆర్తో కలిసి కూడా ఇటువంటి కార్యక్రమం చేపడుతుందని మంత్రి జవహర్ స్పష్టంగా చెప్పారు. కెమెరామెన్ సినిమాతో విజయ ప్రేమ న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లా.